హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లహరి. ఈరోజు కలెక్షన్ వచ్చేసి నేను టాప్స్ గ్రీన్ కలర్ పెట్టాను చూడండి. గ్రీను, వైటు, మెహందీ గ్రీన్ ఇవన్నీ కూడా రిపీటెడ్ అడుగుతున్నారు. మీరు ఎంతమంది మళ్ళీ ఆ స్టాక్ని రీస్టాక్ చేయాలనుకుంటున్నారో నాకు కొంచెం చెప్పండి. ఎందుకంటే నేను మోర్ దెన్ కలెక్షన్ తెప్పించడానికే చూస్తున్నాను, కొన్ని రీస్టాక్ అవ్వట్లేదు. మీరు ఇంకా ఎంతమంది వాటి కోసం వెయిట్ చేస్తున్నారు? చాలామంది మెసేజెస్ పెట్టారు. ఇంకా ఎంతమంది వెయిట్ చేస్తున్నారో నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. ప్లీజ్ దానికోసం నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి. నేను మీ ఎంతమంది ఎంతమంది అడుగుతారో దాన్ని బట్టి నేను స్టాక్ కూడా తెప్పించడం జరుగుతుంది. మీకు 2-3 డేస్లో నేను తెప్పిస్తాను. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి. నేను మా గురువుగారి దగ్గరికి వెళ్తున్నాను. అక్కడ శక్తి పీఠం ఉంది అమ్మవారిది. నేను అది చూపిస్తాను మీకు, చూడండి. ఈయన మా గురువుగారు, విద్యా నరసింహ భారతి గారు. నాకు విద్య నేర్పుతున్న గురువుగారు అన్నమాట. గురుగారు, శివాయ గురవే నమః. రక్తశుక్ల పరమామిశ్రం మత్కర్మం త్రైపురామహం వందే గురుపదద్వందం వంగమానసగోచరం. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. అరుణాకిరణజాలై రజత సావకాశా విద్యుత జపటికా పుస్తకాభీతిహస్తా ఇతర వరకరాఢ్యా పుల్లకల్హార సమస్త నివవసతు మమ హృది భార నిత్య కళ్యాణశీల. శివాయ గురవే నమః. అందరికీ కూడా వారాహి గుప్త నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజున పఠంలో అమ్మవారికి శాఖం చేసేటువంటిది ఆహారం. కాబట్టి ఆహారం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే భూమిలో నుంచి వస్తుంది. కాబట్టి ఆ భూమికి అధిష్టాన దేవత వారాహి. కాబట్టి అందుకని అమ్మవారికి శాకంబర్యాలను ప్రారంభం చేస్తామన్నమాట. కాబట్టి ఆ ఆహారాన్ని ఇచ్చేటువంటి దేవత కాబట్టి అమ్మవారికి ఈ ప్రకృతిలో దొరికేటువంటి కందమూలాల దగ్గర నుంచి ఆకులు, ఆకుకూరల దగ్గర నుంచి, కూరగాయల దగ్గర నుంచి అన్నీ కూడా అమ్మవారికి ఈరోజు అలంకారం చేస్తాము. చాలా విశేషమైనటువంటి శాకంబరి అలంకారం. అయితే శ్రీ విద్యలో మంత్రిణి, దండిని సహిత లలితామహా త్రిపుర సుందరి అని త్రిశక్త్యాత్మక స్వరూపమైనటువంటి ఆ పరదేవతను ఆరాధన చేస్తాము. ఇది శృంగేరి విరూపాక్ష మఠం. ఈ మఠము శ్రీ విద్యా పరంపర విద్యారణ్యుల వారి దగ్గర నుంచి ఈ శ్రీ విద్యా పరంపర వస్తూనే ఉంది. అయితే ఇప్పటికీ కొనసాగిస్తున్నటువంటి మండలం ఈ శృంగేరి విరూపాక్ష మఠంలో శ్రీ విద్య పరంపర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఈ మఠంలో శ్రీ విద్య విశేషమైనది ఏంటంటే, శాక్తేయంలో అమ్మని ఎలాగ మనం దరిచేరాలి, అమ్మని మనం ఎలాగ పొందాలి, అమ్మని మనం ఏ విధంగా అమ్మ దగ్గరికి మనం వెళ్తాము అనేటువంటిది, మన అమ్మని అమ్మకి మన దగ్గర చేర్చేది శ్రీ విద్య. ఈ శ్రీ విద్య చాలా విలువైనటువంటి విద్య. ఇది బ్రహ్మ విద్య, యోగ విద్య, జ్ఞాన విద్య, తపో విద్య అని రకరకాల పేర్లు ఉన్నాయి. కాబట్టి సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి ఈశ్వరుడే సాక్షాత్తు చెప్పినటువంటి విద్య ఇది బ్రహ్మ విద్య. కాబట్టి ఈ విద్యకు బ్రహ్మ విద్య అని పేరు. ఈ విద్య మోక్ష విద్య, మనకి మోక్షాన్ని ప్రసాదిస్తుంది అమ్మవారు. అందుకే లలితా సహస్రనామంలో మనకి విశేషంగా చెప్పబడింది ఈ శ్రీ విద్య గురించి. కాబట్టి అమ్మవారిని చేరాలి అంటే శ్రీ విద్య మనకు ఒక దారి లాంటిది. అటువంటి దారిని ఈ మా పరంపరలో ఎంతోమంది గురువులు ఈ శ్రీ విద్యను ఆచరించి, ఆచరింపచేసి, ఆచరింపబడేలాగా చూపించి, ఈ తోవలోకి కుల, మత, వర్ణ, వర్గ విభేదం లేకుండా అందరినీ కూడా అందరిలోకి అమ్మవారి అనుగ్రహం పొందాలనేటువంటి ఒక ఉద్దేశంతో గురువరేణ్యులైనటువంటి కళ్యాణానంద భారతి స్వామి వారు శ్రీ విద్యను విస్తృతంగా ప్రచారం చేశారు. మేము ఇప్పుడు మేం చేస్తున్నది కూడా అదే. అందరికీ కూడా అమ్మను చేరుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ శ్రీ విద్యను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాము. సమాజంలో ఒక రకమైనటువంటి భయం ఉంది శ్రీ విద్య అంటే. ఏమిటంటే ఈ శ్రీ విద్యను సరిగా ఆచరించకపోతే కష్టం, అమ్మవారి ఆగ్రహానికి గురవుతాము. తల్లి ఎప్పుడు కూడా ఆగ్రహించదు, అనుగ్రహించేదే కానీ ఆగ్రహించేది కాదు తల్లి. కాబట్టి నీ బిడ్డను నువ్వు పొట్టుకొని చంపుకొని తింటావా, తినం కదా, చంపం కదా. తల్లి కూడా పరదేవత కూడా మనకు తల్లి లాంటిదే. కాబట్టి బిడ్డలను ఎప్పుడు కూడా హింసించదు, ఆగ్రహించదు, అనుగ్రహిస్తుందే తప్పితే, అప్పును చేర్చుకుంటుంది తప్పితే కానీ ఆగ్రహించదు. కాబట్టి ఆ అపోహను మానండి, మాని అమ్మను కొలవండి, అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి. శ్రీమాత్రే నమః. భక్తి హీరం మహేశ్వరీం యత్పూజితం మయా దేవీ పరిపూర్ణం తదస్తు మేం.
అనైన ఆవరణాత్రైన పూజనైన భగవతి భగవాన్ సర్వాత్మక సుప్రీత సుప్రసన్న వరదాభవంతో యుణాతిరిక్తం సర్వం సుగమస్ సర్వం శ్రీదేవి శ్రీనారవిందార్పణమస్తో. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తు మే. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చేద్ భవేత్. యస్సర్వం క్షమ్యతాం దేవి నమ పరమేశ్వర నమోసరే. విసర్గబిందు మాత్రాణి పద వాదాక్షరాణి చ. యూనాతిరిక్తం సర్వం సుగమస్ సర్వం శ్రీదేవి శ్రీనారవిందార్పణమస్తో. అపరాధ శాస్త్రాన్ని క్రియంతే హర్నిషం మయా దాసో శివుని వామాంకంబునీవు పొందుగా చేకొంటివి. దైత్యులను దునుమాడగా చండముండులను దంపియలసి లాలిగామేషాలి కామేష వామాంక వాసిలాలి రాజరాజేషిలాలి శ్రీ విద్య పీఠ సంలాలి. శిరమున చంద్రుడు పడు నీ ముఖమున కాముండున పడుండును హృదయమున మన్మధుడుండే శివుని నవరసాలు ఒలికించవే. లాలి కామేషాలి కామేష వామాంక వాసిలాలి రాజరాజేషిలాలి శ్రీ విద్య పీఠ సంవేషాలి శ్రీ విద్య పీఠ సంవేషాలి. హరి ఓం జయ బోళ జగదంబ మాతా మహారాజ్ఞికి జై. కాందవదూత చింతన శ్రీ గురుదేవ దత్తకు జై. కాందవదూత చింతన జగద్గురు శంకరాచార్య రామానందవాసి మహారాజుకి జై. గురు శ్రీ శ్రీ శివానందనాథ మహారాజుకి జై. సమస్త గురు మండలికి జై. సమస్త భక్త మండలికి జై. గోమాతకు జై. గోమాతకు జై. హర మహాదేవ శంభో శంకర శంకర హర. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేణ మార్గేణ మహిమహిషాం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షద వర్జన్యా ప్రతిజ్ఞా శచిజాని దేశో యక్షో. అమ్మవారు ఈరోజు కూరగాయలు అలంకరణ చేశారు శ్రీపీఠం అన్నమాట. మొత్తం అమ్మవారిని పూలతో నింపేశారు. ఈరోజు జోలు పాడేశారు కాబట్టి ఇప్పుడు మనం లైట్లు వేయకూడదు అన్నమాట. లైట్లు వేసి వీడియో తీయకూడదు. కొంచెం సేపు పర్మిషన్. నాకు వీడియో సరిగ్గా చేసేకి రాలేదండి. ఏమనుకోవద్దు. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది మీకు అమ్మవారిని చూపించాలనే ఉద్దేశం.